విజయవాడలో సిపిఐ పార్టీ జాతీయ నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి మీడియాతో సమావేశమయ్యారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత హిందూ వాహిని ఎన్టీ రోమియోస్ పేరుతో ఆ రాష్ట్రంలో చేస్తున్న అత్యాచారాలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. హిందూ వాహిని ఎన్టీ రోమియోస్ పేరుతో అరాచకం సృష్టిస్తున్న కార్యక్రమాలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేంద్రం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. దళితుల మీద దాడి చేసే ముందు నా మీద దాడి చేయండి అన్న ప్రధాని గోరకక్ష దళాలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ మాట్లాడిన మాటల మీద ఆధారపడి అతని చేతితో కేంద్రం రిమోట్ కంట్రోల్ ఉన్నట్లుగా రాజస్థాన్ లోని అల్లర్లు, అలాగే అక్కడి పాల వ్యాపారం చేసే వ్యక్తి గోవుల రసీదుతో వస్తున్న ఆక్రాఖాన్ను చంపేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. చట్టబద్ధంగా కొన్నప్పటికీ ఆ ఎంక్వైరీ చేసిన ఆఫీసర్ ఇచ్చిన స్టేట్మెంట్ ను కొట్టేస్తూ దాడికి గురైన వారిని అరెస్టు చేయడం దారుణమన్నారు. కేంద్రం వైఖరి మారాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో యాంటీ రోమియో స్క్వాడ్స్ పేరుతో సంఘ పరివార్కు చెందినటువంటి గ్యాంగులు ప్రజల మీద చేస్తున్నటువంటి అత్యాచారాలను ఆపకపోగా వారు మంచి పనులు చేస్తున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సర్టిఫికేట్ ఇవ్వటం అనేది వారిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోబోవట్లేదు అనేది స్పష్టం చేస్తాం. వీళ్ళంతా ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీస్. వారు ఏం చేసినా చెల్లుతుంది అనేటువంటి పరిస్థితి ఏర్పడతారు. డీజీపీ, కొత్త డీజీపీ ఎవరు ఏ తప్పు చేసినా ఉపేక్షించేది లేదని చెబుతున్నారు. స్వయంగా ప్రధానమంత్రి గోరక్షక దళాలు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని, బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి శక్తులని వారు ఆపాలని చెప్పని ఆయన ఒక ప్రకటన చేశారు. దళితుల మీద దాడి చేసే ముందు నా మీద దాడి చేయమని చాలా గంభీరమైనటువంటి ప్రకటన చేశారు. కానీ ఇంతవరకు గోరక్షక దళాల మీద సెల్ఫ్ అపాయింటెడ్ గ్రూప్స్, బ్లాక్మెయిలింగ్ గ్యాంగ్స్, వీరిపైన ఏ రకమైనటువంటి చర్య దేశవ్యాప్తంగా ఎక్కడా తీసుకోలేదు. తీసుకోకపోవడానికి కారణం ప్రధానంగా ప్రధానమంత్రి ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఈ గోరక్షక దళాలు మంచి పని చేస్తున్నాయని, వారిని ఏమనకూడదని